దేశ విభజన సమయంలో కుటుంబానికి దూరమైన ఓ వ్యక్తి 76 ఏళ్ల తర్వాత తన తోబుట్టువును తొలిసారి కలుసుకున్నాడు. 80 ఏళ్ల పంజాబ్కు చెందిన గుర్మైల్ సింగ్ అనే వృద్ధుడి కథ ఇది. 1947లో గుర్మైల్ను భారత్లోనే విడిచిపెట్టి ఆయన తల్లిదండ్రులు పాక్కు తరలి వెళ్లిపోయారు. వృద్ధాప్యంలో వారు ఒకరినొకరు కలుసుకోవడానికి సామాజిక మాధ్యమాలు ఎంతో సాయం చేశాయి. దేశ విభజన సమయంలో కుటుంబానికి దూరమైన గుర్మైల్ సింగ్ 76 ఏళ్ల తర్వాత తన సోదరిని కలుసుకున్న ఘటన పాక్లోని కర్తార్పూర్ కారిడార్లో జరిగింది. తొలిసారి తోబుట్టువును కలుసుకున్న నేపథ్యంలో వారిద్దరి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఆప్యాయంగా ఒకరినొకరు హత్తుకుని పలకరించుకున్నారు. 80 ఏళ్ల పంజాబ్కు చెందిన గుర్మల్ సింగ్ అనే వృద్ధుడి కథ ఇది. 1947లో భారత్ పాక్ విభజన సమయంలో గుర్మైల్ సింగ్ కు 5 ఏళ్ల వయస్సున్నప్పుడు అతడి కుటుంబం పాకిస్తాన్ కు వెళ్లిపోయింది. ఆ సమయంలో గుర్మైల్ ఇంట్లో లేడు. ఎంత వెతికినా అతడెక్కడున్నాడో తెలియకపోవడంతో గుర్మైల్ పై ఆశ వదులుకుని వారు పాక్ కు వెళ్లిపోయారు. పాక్కు వెళ్లిపోయిన తర్వాత గుర్మైల్ తల్లిదండ్రులకు 1955లో సకీనా అనే పాప జన్మించింది. పెద్దయ్యాక పాక్లోని కుటుంబీకులకు గుర్మైల్ లేఖలు రాసేవాడు. తల్లి మరణించిన తర్వాత లేఖలు రాయడం ఆగిపోయింది. దీంతో గుర్మైల్ కు కుటుంబానికి మధ్య సంబంధాలు తెగిపోయాయి. సకీనా పెద్దయ్యాక భారత్ లో తనకో సోదరుడు ఉన్నాడని చెప్పి ఆమె తండ్రి ఫోటోల్ని చూపించాడు. అప్పట్నుంచి తన అన్నను కలవాలని సకీనా ఎంతో ఎదురు చూసింది. చివరకు ఓ యూట్యూబర్ ను సంప్రదించింది. గుర్మైల్ ఫోటోల్ని సామాజిక మాధ్యమాల్లో పెట్టి వెతికించగా అతడి ఆచూకీ తెలిసింది. గతేడాది తొలిసారి వారు వీడియో కాల్ మాట్లాడుకున్నారు. ఇటీవలే సకీనా గుర్మైల్ సింగ్ కర్తార్పూర్ కారిడార్ లో కలుసుకున్నారు. భారత్ పాక్ దేశాలు తమకు వీసాలు మంజూరు చేస్తే బతికినన్ని రోజులైనా తాము కలుసుకుంటామని సకీనా గుర్మైల్ లో విజ్ఞప్తి చేస్తున్నారు.